1, 2, 3, 4, 5, 6, 7, 8. Woo! Poonakaalu loading. టైటిల్ ట్రాక్ లో ఒక బీట్ ఉంటుంది సార్ డప్పుల్ది, సో దానికే చాలా మందికి పూనకాలు వచ్చేసినాయి. బట్ మళ్ళీ అది చాలదు అన్నట్టు పూనకాలు సాంగ్ అని పెట్టి ఆ పూనకాన్ని డబుల్ ట్రిపుల్ ఇంపాక్ట్ తో ఇచ్చి పడేశారు. అసలు ఆ సాంగ్ గురించి చెప్పండి సార్ శేఖర్ సార్, మెగా మాస్ ర్యాంపేజ్ ఎలా ఉండబోతుంది స్క్రీన్ మీద? అది మాత్రం మీరు చెప్తుంటే మాకు ఇప్పుడు పూనకాలు స్టార్ట్ అవుతున్నాయి. ఆ బీట్ స్టార్ట్ అయితే మాత్రం ఎక్కడ ఏ పార్టీలో ఏ ఒక్కరు నుంచోరండి, బాడీ కదులుతూ ఉంటుంది. అసలు డ్యాన్స్ చేయని వాళ్ళు కూడా బాడీ ఊగుతూ ఉంటే షేక్ చేస్తుంది, పూనకం తెప్పిస్తుంది ప్రతి ఒక్కరికి. సీరియస్ చెప్తున్నా, అది వింటుంటే ఎంత వైబు ఉంటుందో చూస్తుంటే కూడా అంతే వైబు ఉంటుందండి. దానికి చేశారు బాసు, దానికి తోడు మాస్ మహారాజ్ రవితేజ సారు. ఇంకా మేము చెప్పే కన్నా మీరు చూస్తేనే ఇది స్క్రిప్ట్లో చిరంజీవి గారు ప్లస్ రవితేజ గారు కలిపి ఒక సాంగ్ కావాలనేది ముందు నుంచి నేను దేవి గారు ఫస్ట్ నుంచి ప్రతి సాంగ్ మధ్యలో మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇట్ హ్యాస్ టు బి స్పెషల్, చాలా బాగుండాలి, అలానే ఫోర్స్డ్గా తీసుకొచ్చి బిగించినట్టు ఉండకూడదు. కథలో బ్లెండ్ అవుతూ సాలిడ్గా వస్తేనే, ఆ డిమాండ్ ఉంటేనే ఆడియన్స్లో ఆ వైబ్రేషన్ వస్తుంది. రకరకాల వస్తుందని తెలుసు, బట్ ఇలా వస్తుందని తెలీదు. మాట్లాడుకుంటూ ఫైనల్గా ఒక రోజు నాకు ఏదో క్రాక్ అయ్యి ఒక ఐడియా ఇమీడియట్గా దేవి గారికి ఫోన్ చేశాను. సరిజీ ఆ ఐడియా ఉంది, ఈ ఐడియా ఉంది, ఇవన్నీ కాకుండా ఇలా చిన్న థాట్ వస్తుంది అనగానే, దేవి గారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టు సత్యమూర్తి గారు లాంటి ఒక గొప్ప రైటర్ సన్ అవటం వల్ల మాలాంటి వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే కథ రాంగ్ సైడ్ వెళ్ళనివ్వరు మ్యాక్సిమం. ఎప్పుడైతే లైవ్లో నిజంగానే కథలో నుంచి జనరేట్ ఉందో అన్నానో వెంటనే ఆయన యాక్సెప్ట్ చేసి ఒకటి ఇస్తున్నాను సరిజీ అని మొదలెట్టి ఆ ట్యూన్ ఎంత మ్యాజిక్ అంటే థియేటర్లో మేము షూట్ చేస్తున్నప్పుడు నాకు బాగా గుర్తు, సాంగ్ అంతా ఫైనల్ అయిపోయిన తర్వాత నేను చిరంజీవి గారికి అన్నయ్యకి మెసేజ్ చేస్తే ఇమీడియట్గా రెస్పాండ్ అయిందో తెలుసా, ఒక 5-6 డ్యాన్సర్స్ ఎమోజీస్ ఉంటాయి కదా, ఇక పూనకాలే థియేటర్లో అన్నారు. వెంటనే నేను రవితేజ గారికి పంపించా, సేమ్ ఇక థియేటర్లో పూనకాలు అందరూ కూడా ఏదో కలిసికట్టుగా మాట్లాడుకొని దీన్ని హ్యాష్ ట్యాగ్ చేద్దాం అన్నట్టు అందరూ పూనకాలు పూనకాలు అంటాం. అలానే శేఖర్ మాస్టర్ గారు దాన్ని పూనకం వచ్చినట్టు వాళ్ళకి పూనకలు తెప్పించి మీకు పూనకలు తెప్పించినట్టు తీయటం, దానికి వేసిన సెట్ అవ్వచ్చు, ప్రొడక్షన్ వాల్యూస్ అయి ఉండొచ్చు. అసలు ముందు ట్యూన్ దగ్గర నుంచి మొదలెట్టాలి దేవి గారు, మీకు ఎలా అనిపించిన పూనకాలు ఎందుకు ఇచ్చారు మాకు? యా, సో నాకు బాబీ గారు వాళ్ళు ఫస్ట్ రిలీజ్ చేసినప్పుడు పూనకాలు లోడింగ్ అని పెట్టారు, నాకు అప్పటి నుంచి ఆ వర్డ్ నచ్చింది. బట్ ఫస్ట్ సాంగ్లోనే ఫస్ట్ పూనకాలు లోడింగ్ అది పెడదామా అని ఒక టాపిక్ వచ్చిందని నేను అప్పుడు అందరూ వద్దులే, నేను లెట్ ఇట్ బి ఎ పార్టీ సాంగ్, పూనకాలు లోడింగ్ అనేది మన ఫోర్స్ ఇక్కడ వస్తలేదు, అప్పటికి ఇంకా ఐడియా లేదు ఈ సాంగ్ ఎలా షేప్ అప్ అవుద్ది ఏంటి అనేది. సో లాస్ట్ రోజు నాకు సడన్గా మీరు పూనకాలు లోడింగ్ మీద ఒక సాంగ్ చేస్తే ఏంటి, అలాగే అట్ దిస్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు సే ఈ సాంగ్ ఏదో లిరిక్స్ అసలు చాలా విచిత్రంగా రెగ్యులర్గా ఉండేది లిరిక్స్ ఉండాలని చెప్పి నేను ఫస్ట్ ఇది స్టార్ట్ చేశాను. ఏదో పిచ్చి పిచ్చిగా ఉండాలి, నిజంగానే పిచ్చి పిచ్చిగా ఉండాలి. ఓకే, అందులో ఇప్పుడు మీరు వింటున్నారు కదా ఏ లిరిక్ గిరిక్ పక్కన బ్యాట్ అని అంటాడు అన్నమాట, అంటే అసలు లిరిక్ పక్కన పెట్టారు, ఫస్ట్ పాట కొట్టు డబ్బు కొట్టు అన్నట్టు ఉంటుంది పాట. సో అది పెట్టా, అది చిరంజీవి గారికి బాగా నచ్చింది, ఈయనకి బాగా నచ్చింది. సో ఎవరు రాస్తే బాగుంటుంది అని దెన్ ఐ థాట్ ఆఫ్ రోల్ రైటర్.